కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి సంపూర్ణ సూర్యగ్రహణం అనేది వారికి రెండవ స్థానంలో జరుగుతున్నది ఆగస్టు 21వ తేదీ. ఇది భారతదేశంలో కనపడదు. భారతదేశంలో కనపడకపోయినప్పటికీ దాని యొక్క ప్రభావం యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది. కనుక కొన్ని జాగ్రత్తలు అంటూ కర్కాటక రాశి వారు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? కుటుంబ స్థానంలో కొంచెం జాగ్రత్తలతో ముందుకు వెళ్తూ ఉండండి. తెలియనటువంటి ఘర్షణ ఏదో అక్కడ రాజ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి వాక్స్థానాన్ని సరిగా అదుపులో ఉంచుకోలేని కారణంగా కూడా కొంత కుటుంబంలో ఘర్షణ సంఘర్షణగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆర్థిక లావాదేవీలలో మీరు చేసేటువంటి చిన్నపాటి తప్పుల వలన కొన్ని జాగ్రత్తలు తీసుకోలేకపోయిన కారణంగా కూడా సమస్య చిరికి చిరికి గాలివానగా మారేటువంటి అవకాశం అంటూ ఉంటుంది. ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి డబ్బు ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన సక్రమంగా చేయడానికి ప్రయత్నించి ఒక్కోసారి బాగా తెలిసిన వ్యక్తులకి డబ్బులు ఇవ్వటం కూడా బాగా తెలియని వ్యక్తులకి కోట్లు లక్షలు ఇచ్చేస్తారు, మునిగిపోతారు. ఆ తర్వాత నాలుగు ఖర్చుకుంటారు. కానీ ఏదేమైనా ఆర్థిక స్థితిగతుల్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, వాక్స్థానం కావచ్చు, నేత్ర విషయాల్లో కావచ్చు, దంతాల విషయాల్లో కావచ్చు కొన్ని కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకుంటూ ఉండాలి. ఆగస్టు 21వ తేదీ నుంచి ఒక 3 మాసాల పాటు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ చివరిలో చెప్పే పరిహారాన్ని కూడా పాటించడానికి కొంత ప్రయత్నం అంటూ చేయండి. ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులు తమ యొక్క వాక్స్థానాన్ని అత్యంత అదుపులో పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. పొరపాటున ఒక మాట అలా వదిలేరనుకోండి, అది ఒక్కోసారి ఏకు మేకే కూర్చునే అవకాశం ఉంది. కనుక ఎంత బాగా తెలిసిన వ్యక్తులతో కూడా చాలా వరకు కోపం వస్తున్నప్పటికీ తమాయించుకొని నిలబట్టడానికి ప్రయత్నం చేయండి, తప్ప బరస్ట్ కావడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఏం చేద్దంటే వాక్స్థానంలోనే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది. కనుక కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక పరిహారం కూడా చివరిలో చెప్తాను, ఆ పరిహారం కూడా పాటించడానికి ప్రయత్నం అంటూ చేయండి కర్కాటక రాశి జాతకులు.